ముప్పై ఐదు వేల రూపాయల రుణం డ్వాక్రా మహిళలకు ఇస్తున్నారు దేనికంటే ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్ష ఎనభై వేలు పల్లె ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ డ్వాక్రా డ్వాక్వా అని ఉంటాయి డ్వాక్రా అంటే పల్లె ప్రాంతాలు డ్వాక్వా అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ డ్వాక్రా గ్రూపులు అంటే పల్లె ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది లక్ష ఎనభై వేలు ఆ క్యాష్ వాళ్ళకి క్యాష్ ఇసుక అంటారు సిమెంట్ అంటారు ఇట్లాంటి నిజంగా కనుక జగన్ సర్కారు వాళ్ళకి ఆ లక్ష ఎనభై వేలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసేస్తే కేంద్ర ప్రభుత్వంతో చెప్పే డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఏమి ఇచ్చేస్తే ఇల్లు చక్కగా కట్టుకుంటారు పైన ముప్పై ఐదు వేలు ఇస్తున్నమాట వాస్తవం వడ్డీకి ఇప్పిస్తున్నారు పావల వడ్డీ రుణాలు అన్నటువంటి పేరుతో బాగానే ఉంది కానీ ఇక్కడ సాక్ష్యం ఏంటంటే పన్నెండున్నర లక్షల మందికి పావల వడ్డీ రుణాలు ఇస్తే ఇల్లు కట్టింది ఇప్పటికీ ఏడున్నర లక్షల మంది ఈ డ్వాక్రా మహిళలైనా సరే మామూలు మహిళలైనా సరే ఇప్పుడు చూడండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏది అమ్మఒడి అని డబ్బులు వేస్తారు అమ్మఒడి ఎందుకు స్కూల్కి వెళ్ళి కట్టమని వాళ్ళు వాడేసుకుంటున్నారు విద్యా దీవెన డబ్బులు ఫీజు విద్యా దీవెన అని పేరు మార్చిస్తే ఆ డబ్బులు కాలేజీకి వెళ్ళి కట్టాల్సిన మానేసి వీళ్ళు వాడేసుకుంటుంటారు అదేమంటే జగన్ మీకు ఇస్తాడు కదా వాళ్ళతో గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి వేరువేరుగా రెండు అంటే ఫీజు కట్టి మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నమాట ఇట్లాంటి విచిత్రమైన మెంటాలిటీ ఉంటుంది పల్లె ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉండేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే డబ్బులు తీసుకుని వీటిని వడ్డీలకి ఇచ్చేసుకుంటారు అలా కాకుండా ఖచ్చితంగా ఇల్లు కట్టేలా చూడగలిగితే పన్నెండున్నర లక్షల మందికి డబ్బులు ఇచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు చెప్పిన సున్నా వడ్డీలకి లక్ష ఎనభై వేలు అక్కడ కేటాయించి ఇవ్వకపోవడం వలన వాళ్ళు కట్టలేకపోతున్నారు చేతికి క్యాష్ ఇవ్వట్లేదు కూలీలు ముందు డబ్బులు కావాలి వాళ్ళకి చేతిలో క్యాష్ ఉంటే ఏ రోజుకి రోజు పని చేయించుకుని కూలీలు తీసుకుంటారు ఇసుక మనం ఎందుకు ఇవ్వాలా ఇసుక ఫ్రీగా పెట్టేసి వాళ్ళకి సిమెంటు అవన్నీ వాళ్ళు ఇష్టం వచ్చింది కొనుక్కోమని చెప్పాలి కదా అది జరగట్లేదు ఏంటంటే ప్రతి దాంట్లో ఎంత కొంత లబ్ధి పొందాలని కోరుకుంటున్నటువంటి వైనంతో ఎదురవుతున్నటువంటి సమస్య సరైన ఆలోచనలో అయితే లేదు ప్రభుత్వం ప్రస్తుతానికి కట్టుకున్న వాళ్ళు జేబులో డబ్బులు ఉన్నోళ్ళు స్తోమత ఉన్నవాళ్ళు కట్టుకుంటున్నారు మిగతా వాళ్ళు ఆ డబ్బులు వాడేసుకుంటున్నారు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి